కుమ్మరి కమ్మరి వడ్రంగి అలుగు పాలను పట్టాలి మంత్రిరేజ్ఞాశ్రీశబ్దజ్ఞాభోరజ్ఞాకేతుర ప్రబలం విశ్వాక్షం విశ్వశంభువం నారాయణ లక్ష్మీ సముద్రత్రయం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థం విష్ణుపత్నం పది రోజులకు ఒకసారి పోతారా పోనా ఇదివరకు ఎమ్మెల్యేలు వస్తారా గీ ఎండ చేసి ఇంత శ్రమ తీసుకునేది ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ మిషన్ కాకతీయ పనులు ప్రారంభమైనవి చాలా రోజులైంది కానీ నేను అనేక కారణాల వల్ల మూడో దఫా ఇది మొదటి చెరువు ఈ సంవత్సరం మళ్ళీ మనం దాదాపు 78 చెరువులు మంజూరు చేసుకోబోతున్నాం ఈరోజు చల్లగరికి సంబంధించినటువంటి ఈ చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం సంతోషం ఈరోజు ఒక మొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ మూడవ విడత కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మూడు కార్యక్రమాలు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఈరోజు ఈ చెరువు అదే రకంగా చిట్యాలలో సిసి రోడ్లు మీరు చిట్యాలలో నడగలి ఇవాళ మళ్ళీ మా చల్లగరి గారి రైతన్నలకు మా చల్లగరి గారి పెద్దలకు అద్భుతమైన శుభవార్త నేను రవీందర్రెడ్డి గారు కావచ్చు ఇక్కడికి సంబంధించిన మన ముఖ్యులు కావచ్చు ఎన్నడూ 30 ఏళ్ల కింద నేను చల్లగరి నుంచి వెళ్ళి ఒడితెరకు కొత్తపేట నుంచి వెళ్ళి బండి గాడాలలో ఎందుకంటే సర్వీసు రూట్లో పోయినా మళ్ళీ 2009లో నేను పోటీ చేసడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 90 మాయమైంది అరే ఇక్కడ ఎందుకంటే 90 ఉండే నేను సైకిల్ మోటార్ మీద పోతే ఈ 90 మాయమైంది అనుకున్నా కానీ నా చేతిలో నెత్తిలేదా కత్తిలేదా 2009 నాకు సర్కారు నదా నేను ఏమైనా ఇవ్వలేరా చెప్పడానికి మనసులో మాదనపడుకుంటున్నా 2014లో గెలిచినాక రవీందర్రెడ్డి ఎంబడి పడ్డాడు ఆయన ఎంబడి పడ్డట్టు నా మనసులో ఉన్నది రెండు కలిసినాయి ఆ రోడ్డు మంజూరు చేయించినాం టెండర్ అయితా ఉన్నది 15-20 రోజులలో మీకు మళ్ళీ చల్లగరిగే కొత్తపేట కొత్త పల్లెకి పోయేటువంటి రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తా 365 రోజులలో ఏదో పని చేయలేని రోజులలో తప్ప రోజు 15 గంటలు 300 రోజులు కష్టం చేసే రైతులు ఉన్నారు మరి అటువంటి వాళ్లకు కరెంటు నీళ్ళిస్తే బంగారం పండించి దేశాన్ని బతికిస్తారు అన్నం పెడతారు కాబట్టి వాళ్ళకి అంత గోసపడతా ఉంటే నేను చూసుకుంటుంటే నాకు పాపం దాకుతుంది అనేటువంటి భయంతో మీకు ఈ రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నానటువంటి విషయాన్ని మనం చేస్తాం మనకున్నటువంటి 625 చెరువులలో 300 పైచులకు మనం టేకప్ చేయడం జరిగింది దానిలో 200 వరకు కంప్లీట్ అయినాయి ఈ సంవత్సరం గత సంవత్సరానికి సంబంధించిన ఇంకొక 100 చెరువులు మనం ఈ సంవత్సరం పూర్తి చేసుకోవాలి డిబిఎంలను పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలి వచ్చే కాలం నాటికి ప్రతి నీటి చుక్క కూడా సద్వినియోగం కావాలని ఆదేశించిన అధికారులు ఆ రకంగా చేస్తామన్నారు మా రైతన్నలకు కూడా విజ్ఞప్తి దయచేసి చాలా చోట్ల
గతంలో జరిగింది ఏంటంటే నీళ్లు రావనేటువంటి నిర్ధారణకు వచ్చి అవన్నీ కూడా కాల్వలు గిల్వలు కూడా దున్ని పడేసారు. మీ అందరికి, మీరు అందరు రైతులు, మీకు తెలుసు నేను మీ ఎమ్మెల్యేలు, మీ సేవకుని, మీ మంచి కోసం చెప్తా ఉన్నా, నీళ్లు రావడానికి మన వల్ల జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఏదైనా కాల్వలు గిల్వలు మంచిగా లేనటువంటి దయచేసి ఈ సంవత్సరం ఆ రిపేర్లు చేస్తా ఉన్నాం, దానికి సహకరించాల్సిందిగా మీ అందరికి సూచన చేస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజులలో మన కాలువలన్నీ కూడా పునరుద్ధరణ జరిగి అద్భుతమైనటువంటి ప్రాంతంగా మన ప్రాంతాన్ని తయారు చేస్తాం.